ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవాలయంలో 8/2/2022న జరుగు రథసప్తమి ఉత్సవంపై ఈరోజు సోమవారం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ పి లాట్కర్ గారి ఆధ్వర్యంలో వివిధ శాఖలతో జరిగిన సమన్వయ సమావేశంలో ఆలయ ఈవో రూట్ మ్యాప్ ను కలెక్టర్ కి వివరించడం జరిగింది. తదుపరి శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ క్యూ లైన్స్, ప్రసాదాల పంపిణీ తదితర అన్ని ప్రదేశాలలో కోవిడ్ నివారణ చర్యలు చేపట్టాలని తెలియజేశారు. కోవిడ్ వ్యాప్తిలో ఉన్నందున స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, పూర్తి స్థాయిలో కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. స్వామివారి దర్శనం కోసం వచ్చే వృద్ధులకు, వికలాంగులకు ప్రత్యేకంగా అరసవల్లి జంక్షన్ నుంచి వెహికల్స్ ఉంచాలని, వారికి శయన వీధి నుంచి వెళ్లేలా మార్గం ఉందని, వారికి ఆ సమాచారాన్ని తెలియజేసేలా బ్యానర్లు ఉంచాలని, వారికి వీల్ చైర్స్ అందుబాటులో ఉంచాలని తెలిపారు. అదేవిధంగా మెడికల్ క్యాంప్స్ నిర్వహించాలని డిఎంహెచ్ఓ అధికారులకు సూచించారు. ప్రతి చోట వాటర్ను మరియు టాయిలెట్స్ను ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని శ్రీకాకుళం నగరపాలక సంస్థ అధికారులకు సూచించారు. కోవిడ్ నిబంధనల కారణంగా ఇంద్ర పుష్కరిణి లోపలికి ఎవరికి అనుమతి లేనందున ఏ ఒక్కరూ కూడా ఇంద్ర పుష్కరిణిలో లోపలికి దిగకుండా అక్కడ గజ ఎత్తుగాళ్ల నుంచేలా చర్యలు చేపట్టాలని మత్స్యశాఖ అధికారులకు మరియు ఫైర్ సిబ్బంది అధికారులకు సూచించారు. కరెంటు కోతలు లేకుండా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. ఆలయం లోపల ఉండే సీసీ కెమెరాలే కాకుండా రథసప్తమి ఉత్సవం జరిగే పరిసర ప్రాంతాల్లో కూడా సీసీ కెమెరాలు అమర్చాలని, వాటిని నిరంతరం పర్యవేక్షణలో ఉంచాలని, అలాగే శాంతి భద్రతలకు అవాంతరాలు లేకుండా చూడాలని పోలీస్ అధికారులకు సూచించారు. రీలైన్ కామన్ లైన్ ఇలా వచ్చి ఇక్కడ అశ్వమ గుడి దగ్గర ఒక బ్రిడ్జ్ చేసి ఆ రోడ్డంతా కూడా ఉపయోగించినట్టు అవుతుంది సార్. ఈ పబ్లిసిటీ ఈ రోడ్ ఫ్రీగా ఉన్నప్పుడు పోలీస్ వారికి కూడా ఈజీగా ఉంటుంది సార్. మొదలైతే విఐపీస్ వచ్చినా కానీ ఇక్కడ కాదు సాధారణంగా వీలవుతుంది. ఈ టెంపుల్కి తరలి వస్తారు. ఈసారి కూడా అంతే అంచనాతోటి 70,000 నుంచి 1,00,000 మంది రావచ్చు అనే అంచనాతోటి ఈరోజు ఒక కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ టెంపుల్ ఈఓ గారు అన్ని డిపార్ట్మెంట్స్కి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా కోవిడ్ విషయం కూడా పరిగణనలో తీసుకుని కోవిడ్ ప్రోటోకాల్ పూర్తిగా ఫాలో చేస్తూ ఎక్కడ కూడా అప్రోప్రియేట్ బిహేవియర్, కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్కి వయలేషన్ లేకుండా ఈ అన్ని అరేంజ్మెంట్స్ చేయాల్సినవి ఉంటాయి. ప్రజలు కూడా, భక్తులు కూడా ఎవరైతే ఇక్కడ వస్తున్నారో వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ వాళ్ల మనసులో పెట్టుకొని కోవిడ్ ఇంకా కూడా ప్రమాదం ఉంది, మూడో వేవ్ ఇంకా కొనసాగుతుంది, కొన్ని కేసులు గత వారంలో తగ్గిపోయినా కూడా ఇంకా కేసులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో భక్తులు కూడా ఈ విషయం వాళ్ల మనసులో పెట్టుకుని రావాలా వద్దా అని ఆలోచించి దర్శనానికి రావాలి అది కోరుకుంటున్నాము. ఎవరైతే దర్శనాలు వస్తున్నారో, దర్శనాల కోసం వస్తున్న వాళ్ల కోసం అన్ని విధాలుగా పార్కింగ్ అరేంజ్మెంట్స్, క్యూ లైన్ మేనేజ్మెంట్, ఇక్కడ వైద్య సిబ్బందుల ద్వారా క్యాంప్ పెట్టుకోవడము, ప్రతి క్యూ లైన్లో కూడా థర్మామీటర్స్ ద్వారా టెంపరేచర్స్ చెక్ చేయడము, వాళ్ల కోసం కావాల్సిన డ్రింకింగ్ వాటర్, తర్వాత కొన్ని ప్రసాదాన్ని ఇవ్వడం కూడా ఇక్కడ అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. అన్ని విషయాలు టెంపుల్ అథారిటీస్ చర్యలు తీసుకుంటున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ శ్రీకాకుళం నుంచి కూడా పార్కింగ్ ప్లేస్ రెడీ చేయడము, ఈ పక్కన ఉన్న అన్ని విధుల నుంచి సక్రమంగా భక్తులు వచ్చేలాగా అన్ని ఏర్పాట్లు చేయడము, టెంపుల్ లోపల టెంపుల్ బయట మైసెస్లో కూడా శానిటేషన్ అంతా మెయింటైన్ చేయడము, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ద్వారా ఏమీ అడ్డంకు లేకుండా నిరంతరంగా ఎలక్ట్రిసిటీ సప్లై చేసేలాగా చర్యలు కూడా తీసుకుంటారు. రాబోయే రోజుల్లో ఇంకా అవసరాలు అయితే ఒక కంట్రోల్ రూమ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి 32 సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. సో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఆర్డీఓ అండ్ డిఎస్పి, ఆర్డీఓ స్పెషల్ ఆఫీసర్ ఫర్ ద ఈ రథసప్తమి పండుగ అండ్ డిఎస్పి ఇద్దరు ఆధ్వర్యంలో ఒక కంట్రోల్ రూమ్ కూడా పెట్టుకోవడం జరుగుతుంది. కోఆర్డినేషన్ ఇంకా అవసరాలు అయితే ఇంకా కూడా మీటింగ్స్ పెట్టుకోవడం జరుగుతుంది. అందరికి